కోవింద్ ఇప్పుడే విజయవాడ చేరుకున్నారు. మరి విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జనం తేల్చేశారు. పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ది ఐడియాలజీ ఆఫ్ ద కంట్రీ ఇన్ 2014 బై ఓటింగ్ ఓవర్వెల్మింగ్లీ టు నరేంద్ర మోడీ లెడ్ ఎన్డీఏ, ఓటింగ్ టు తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు నేనేదో I am not trying to criticize anybody nor want to make it a comment about others, because they are continuously doing it every day. And our candidate, because he is apolitical, he don't want to join political issue. అది చాలా గొప్పది. నిజంగా నేను ఆయనకి అభినందన తెలియజేస్తున్నాను. ఆయన వివాదాల్లో పోకుండా అవతల వాళ్ళు వివాదం రెచ్చగొట్టాలని చూసిన సామాజిక సామరస్యము, రాష్ట్రపతి సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం సలహా ఇవ్వగలడు. సమాజాన్ని పెంపొందించాల్సింది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, వాళ్ళ బాధ్యత. 50 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి ఇప్పుడు మనకు సిద్ధాంతాలు ప్రవచిస్తున్నారు అందరినీ ఐకమత్యంగా ఉంచాలని చెప్పాను. అలాగే పేద ప్రజలకు అభ్యున్నతి. ఈ దేశంలో 59 సంవత్సరాల పాటు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్రపతిగా కానీ ఎంపిక చేస్తే పేదరికం పైన మేము పోరాటం చేస్తా ఉన్నారు. ఆరాటమే కానీ పోరాటం కాదు, మన అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దాంట్లో అధికారం లేదు కాబట్టి. తాము అధికారం ఉన్నప్పుడు ఆర్థిక అసమానతను పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సాంఘిక వివక్షతను పెంచారు, తాము అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో అన్ని వర్గాలను కలిపే ప్రయత్నం చేయరా. తా అన్నిటికన్నా ముఖ్యమైనది తమ అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవి ఔన్నత్యాన్ని కాదరాచారు. దిస్ ఐ వాంట్ టు సే ఆన్ రికార్డ్, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై ప్లేస్ ఇన్ విజయవాడ, బికాస్ హూ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ? ప్రజాస్వామ్య గొంతు నునివేసింది ఎవరు? పత్రికలకు స్వేచ్ఛ లేకుండా సెన్సార్ పెట్టింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టింది ఎవరు? దేశంలో ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టి పార్లమెంట్ యొక్క ముద్ర వేసినట్టు కనిపించి తమ అసెంబ్లీ, తమ పార్లమెంట్ సమావేశాన్ని 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పాటు పొడిగించుకుంది ఎవరు? ఏ సిద్ధాంతం మధ్య పోటీ ఇది? ఆ సిద్ధాంతం మధ్యన ఏ సిద్ధాంతానికి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆఖరికి ఆ రోజు చేసిన యొక్క ఒక వ్యక్తి పదవి పోతే దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజల హక్కును కాలరాసి వేసిన వ్యక్తులు ఇవాళ సిద్ధాంతాల మధ్య పోటీ అని చెప్పని వక్ర భాష చెప్పడం వస్తుందో దురదృష్టకరం. ఐ డోంట్ వాంట్ ద కంట్రీ టు బి మిస్లెడ్ బై దిస్ పొలిటికల్ ఫాల్స్ ప్రాపగాండా అబౌట్ ద ఫైట్ బిట్వీన్ టూ ఐడియాలజీస్. ఇట్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ టూ పర్సన్స్. వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద క్యారెక్టర్, క్యారిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్. We are fortunate to have a candidate with character, caliber, capacity and conduct. Ram Nath Kovind is the best candidate in the country by all standards. Andukani manamu ee patrikalu durdashtavasattu vaadiki pedda etana pracharam garipistunnayi. Endukante cheptunna vaallu pedda pedda naayakulu, pedda pedda party lu gaakapoyina pedda pedda naayakulu kaabatti cheppedi avatara vaallu vaadiki pracharam garipistunnayi. Endukante prajallo anumanam lekavadam kosam ee maata cheptunnanu. Otherwise I never wanted to join issue with them also. We have no quarrel with the individual candidates. ఆఖరికి ఆ రోజున్న ప్రభుత్వంతో విసిగిపోయి బాబు జగజీవన్ రామ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, CFD, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆయన జనతా పార్టీతో కలిసి మొరార్జీ గారి నాయకత్వాన్ని పోటీ చేశాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతం ఏమైంది ఆ రోజు, ప్రజాస్వామ్యం ఏమైంది, రాజకీయ విలువలు ఏమైనాయి, ప్రజల హక్కులు ఏమైనాయి, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని మిత్రులారా, నాట్ టు ప్రొలాంగ్ ఇట్ మచ్, this is a election for the presidency of the country. The president must uphold the dignity of the institution. The president must uphold the constitution of the country. The president must uphold the unity and integrity of the country. And fortunately we have a best candidate available, and there are only 2 candidates now, and one the other side, you are all aware, vallo balam taggi chaala mandi mana vaipu vacharu. ఇందాక మీకు చెప్పాను కదా, ఎన్డీఏనే కాదు ఎన్డీఏతర పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రాజ్యసభలో 8 మంది ఇండిపెండెంట్ ఉంటే 7 మంది ఇప్పటికే మన అభ్యర్థికి సపోర్ట్ డిక్లేర్ చేశారు. 8 out of 8 ఇండిపెండెంట్స్, 7 ఇండిపెండెంట్స్ ఆల్రెడీ డిక్లేర్డ్ సపోర్ట్ టు అవర్ క్యాండిడేట్. ఐ స్పోక్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ పర్సనలీ. అలాగే మరి యూపీఏ భాగస్వామ్యులు కూడా కొన్ని పక్షాలు కూడా కొన్ని మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు మంచి మెజార్టీతో భారత రాష్ట్రపతిగా ఎంపిక అవుతారనే విషయం మనం అందరం కూడా మనకి ఆనందం కలిగించేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వీఆర్ యునైటెడ్, దే ఆర్ డివైడెడ్. వీఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ డిఫిడెంట్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, దే ఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్. దేర్ సిచ్యువేషన్ ఇస్ ఆక్వర్డ్, దట్స్ వై దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ పొలిటికల్ కాంట్రవర్సీస్. లెట్ అస్ నాట్ బి డిస్టర్బ్డ్ బై దేర్ ఫాల్స్ ప్రొపగాండా. వీ షుడ్ సీరియస్లీ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు మొబిలైజ్ సపోర్ట్
అండ్ ఓట్ ఫర్ రామ్నాథ్జీ అండ్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీ విల్ టేక్ కేర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో యూ విల్ సేఫ్ గార్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, నా తర్వాత మన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సంక్షిప్తంగా ఓటు ఎలా వేయాలి అని మీకు చెప్తాడు. మాకు తెలవదనుకోవచ్చు మీరు, ఓటు తప్పుగా వేసేది ఎవరంటే చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్సు, రెండు టీచర్సు, మూడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ మనందరూ కూడా. ఎందుకంటే నా ఎలక్షన్లో నిలబడ్డాను కాబట్టి, నాకు రాజ్యసభ ఎలక్షన్లో కూడా, రాజ్యసభ ఎలక్షన్ కూడా రెండు ఓట్లు మూడు ఓట్లు ఇన్వాలిడ్ అయ్యింది. ఎక్కువ కంగారు పడి ఎక్కువ జాగ్రత్తగా అనమాట, ఎక్స్ట్రా ప్రికాషన్గా ఉండడం వల్ల ఇది ఎలా వేయాలని ఆయన చెప్తాడు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒకసారి ముఖ్యమంత్రి గారు, ఎలా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా ఏది ప్లాన్ చేసినా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడు ఆయన. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్, ముందు రోజు దానికి ట్రయల్ కూడా వేస్తారు కాబట్టి. బట్ ఏదైనా మురళీధర్రావు వచ్చారు, ఆయన మనకి అందరికి కూడా ఒక విషయం చెప్తాడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. టూ డేస్ బ్యాక్ బాబు, పిఎం టోల్డ్ మీ వెంకయ్యజీ టాక్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ విత్ రిగార్డ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జిఎస్టీ, టు టేక్ ప్రికాషన్స్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో తహసీల్ లెవెల్ అండ్ ఆల్సో రివ్యూ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను మాట్లాడడానికి ముందే పత్రికలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, రామకృష్ణుడు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరికీ జిఎస్టీ గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి జిల్లాకి నోడల్ ఆఫీసరు, తాలూకానికి నోడల్ ఆఫీసరు ఆ విధంగా నియమించి ముందుకు పోతున్న విషయం అవుతుందో అది చాలా సంతోషం. రెండోది ఇదే పని ఈ నోటు బదిలీ, డిమానిటైజేషన్, రీమానిటైజేషన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. అదృష్టవశాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ విషయంలో ప్రోయాక్టివ్ రోల్ తీసుకున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది స్పిరిట్ ఆఫ్ టీమిండియా. ప్రధానమంత్రి కోరుకునేది అది ఏంటంటే, ప్రధానమంత్రి ఒక ఆలోచన చేస్తే దాంతో మనం ఏకీభవించేవాళ్ళం అయితే, వ్యతిరేకించేవాళ్ళు వేరే విషయం, మనం వాళ్ళని తప్పబడడానికి వీల, ఏకీభవించేవాళ్ళం అయినప్పుడు ప్రధానమంత్రి నుంచి మళ్ళా సూచనలు రావాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రులు కింద స్థాయికి దాన్ని తీసుకెళ్లి అమలు చేసే పద్ధతి ఏదో చాలా ఉత్తమమైన పద్ధతి. అభివృద్ధి, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని వేగవంతంగా చేయడం కోసం ఉత్తమమైన టీమిండియా స్పిరిట్, కోఆపరేటివ్ ఫెడరలిజంని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఈ రీమానిటైజేషన్ విషయంలో, నోట్ల మార్పిడి, అలాగే నోట్ల రద్దు, అలాగే ఇప్పుడు జిఎస్టీ, ఇవి కూడా, ఈ రెండు కూడా చాలా చారిత్రాత్మకమైనవి, దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేయడం కాకుండా ఆర్థిక శక్తిని పెంపొందింపజేసేవి. వాటిలో రెండింటిలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని సమాయత్తం చేయడం చాలా సంతోషం. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు ఆన్ బిహాఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ద భారతీయ జనతా పార్టీ బోత్ వేస్. హీ హాస్ టేకన్ ద లీడ్ అండ్ హీ హాస్ షోన్ ద పాత్ అండ్ ఐ హోప్ అండర్ హిజ్ లీడర్షిప్ అండ్ విత్ ది గైడెన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ద స్టేట్ విల్ మేక్ ఫర్దర్ ప్రోగ్రెస్ అండ్ ఆల్సో యు ఆర్ ఎనీ హౌ గోయింగ్ టు హ్యావ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్ జీ ఆల్సో. దట్ ఈస్ బిన్ అడిషనల్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారి ప్రభుత్వంలో మంత్రివర్యులుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు గౌరవనీయులైనటువంటి వెంకయ్య నాయుడు గారు, శ్రీ చిన్నరాజప్ప గారు, ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శ్రీ కోడెల శివప్రసాద్ గారు, యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిబాబు గారు, ప్రత్యేకంగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారితో వచ్చినటువంటి ఇద్దరు ఎంపీలు, శ్రీ లా గణేశన్ గారు చెన్నై నుంచి, అదేవిధంగా శ్రీ అమర్ సాబ్లే గారు మహారాష్ట్ర నుంచి, ఇతర పెద్దలు, పార్టీ నాయకులు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అసెంబ్లీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిల్ విధాన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిత్రులారా, అది చాలా సంక్షిప్తమైనటువంటి సూచనలను
కోసం మాత్రమే నేను ఇక్కడ నిలబడ్డాను. మనందరికి కూడా తెలుసు, రాష్ట్రపతి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రముఖమైనటువంటి ఎన్నిక, ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎన్నిక. అయితే ఇది పార్టీల పేరు మీద జరిగేటువంటి ఎన్నిక కాదు, పార్టీ గుర్తుల పేరు మీద జరిగేటువంటి ఎన్నిక కాదు, వ్యక్తిని మనం ఎన్నుకునేటువంటి ఎన్నిక. అదేవిధంగా ఇది పార్టీ విప్పుల ద్వారా నియంత్రించేటువంటి ఎన్నిక కూడా కాదు. కాబట్టి ఓట్ అనేది అవుతుందో అది కాన్ఫిడెన్షియల్ ఓట్. జూలై 17 నాడు ఈ ఎన్నికల తేదీ నిర్ణయం జరిగింది. కాబట్టి ఎవరైతే రాజ్యసభ లోక్సభ ఎన్నికైనటువంటి సభ్యులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అసెంబ్లీలో ఎన్నికైనటువంటి సభ్యులు దీనిలో ఓటర్లుగా ఉంటారు. ఎవరెవరైతే ఓటర్లు అని అనుకుంటున్నామో వాళ్ళందరితో అభ్యర్థన ఏంటంటే, 17 ఎన్నిక అయితే వ్యక్తిగతమైనటువంటి పని కానీ పార్టీ పని కానీ రాజకీయమైనటువంటి పని కానీ ఏది ఉన్నప్పటికీ ప్రాంత కేంద్రంగా అసెంబ్లీ వాళ్ళు, ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా 16 రాత్రికే ఆ స్థలానికి చేరుకుని పార్టీ నాయకులకు తెలియజేయాలి. ఆ విధమైనటువంటి వ్యవస్థ సమన్వయం ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన సలహా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి సభ్యుల విషయంలో కూడా మీరందరూ కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారని ఆశిస్తున్నాం. సహజంగా ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం అతిపెద్ద పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిర్ణయానికి మేము సమర్థిస్తాం, మద్దతిస్తామని తెలియజేసి బలంగా నిలబడ్డటువంటి ప్రముఖ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. కాబట్టి పార్టీ తరపున నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ అందరి నాయకులకు కూడా ఈ నిర్ణయం తీసుకుని రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతుగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మనందరికీ కూడా తెలుసు సెక్రటరీ జనరల్ లోక్సభ ఈ టోటల్ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఒక అధికారిని నిర్ణయించడం జరుగుతున్నది. అందులో భాగంగా 17వ తేదీ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల సమయం. కానీ అందరు సభ్యులు కూడా చాలా తొందరగా మొదటి గంటలోనే మన ఓటు వేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా వేరే జాప్యం జరగకుండా జరగాలి. అదేవిధంగా ఎన్నికల కోసం వెళ్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి సలహా ఏంటంటే, మనందరం ఉంచుకునేటువంటి జేబులో పెన్ను ఏదైతుందో ఈ పెన్నుతో మనం పేరు మీద మార్పు చేసేటువంటి అవకాశం, అనుమతి లేదు. అయితే దీనికోసం ఎన్నికల అధికారి మీకు బూతులోకి వెళ్ళగానే, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కోటేసినటువంటి చాలామంది నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మీకు చెప్తారు, మార్గదర్శనం చేస్తారు. ఈ పెన్ను కాకుండా ఎన్నికల అధికారి ఒక ప్రత్యేకమైనటువంటి పెన్ను ప్రతి ఓటర్కు ఇస్తారు. ఆ యొక్క పెన్నును మాత్రమే ఉపయోగించాలా, ఆ పెన్ను ద్వారా మాత్రమే మనం అనుకునేటువంటి గుర్తు రాయాల్సి ఉంటుంది. మీ అందరికి కూడా అడ్వైజ్ ఏంటంటే, మన పెన్నులు చాలా సహజంగా మనం పెన్ను వెంటనే తీసి రాసేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్లో ఆ దానివల్ల మన ఓటు చెల్లకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బూత్లో రూమ్లోకి వెళ్లే ముందే బయట మన పెన్ను అక్కడ బయట ఉంచేసి లోపలికి వెళ్తే బాగుంటుంది. వెళ్ళిన తర్వాత ఏదైతే 2 పేర్లు ఉన్నాయి, ఈసారి మన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు వారిది 2వ పేరు, వారికి ఎదురుగ్గా ఈ విధంగా బాక్స్లో ఒకటి నిలువు గీత, వర్టికల్ లైన్ ఈ విధంగా రాయాలి. దీనికి పైన కానీ కింద కానీ హారిజాంటల్ బార్ ఉండకూడదు. అంటే కేవలం నిలువు ఒక గీత మాత్రమే పెట్టండి, హారిజాంటల్గా కానీ పైన కానీ కింద కానీ అడ్డం గీత ఏ విధంగా మీరు పెట్టకుంటుండాలా, నిలువు గీత మాత్రమే చెల్లుతుంది. ఎలాంటి ఈ గీత కాకుండా అడ్డం గీత కానీ లేదా అక్షరాల్లో కానీ 1 అని రాసినా, లేకపోతే ఈ అభ్యర్థి మంచితనని రాసినా, లేకపోతే ఇంకేదైనా అడిషనల్గా రాసినా ఈ ఓటు చెల్లదు. ఒకవేళ మీరు ఏదైనా కారణంగా ఉద్వేగంలో, సంతోషంలో,
యాంగ్జైటీలో ఏదన్నా కనుక మీరు రాస్తే లేకపోతే రిపీట్ చేస్తే లేకపోతే హారిజంటల్ బార్ పెట్టి తర్వాత మీకు గుర్తుకొస్తే అవకాశం ఉంది. ఓటు మీరు కనుక వెంటనే అక్కడ ఉండేటువంటి ఆఫీసర్కు రిటర్నింగ్ ఆఫీసర్కు కనుక నోటిఫై చేసి నా కారణంగా తప్పు జరిగింది, నేను మరొకసారి బ్యాలెట్ ఉపయోగించుకుంటాను అని అంటే ఫ్రెష్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. వి హ్యావ్ ఎ రైట్, వీఆర్ ఇన్ ద రైట్స్. తో కాబట్టి ఆ మీరు ఆ బ్యాలెట్ పేపర్ను ఫ్రెష్గా తీసుకుని రెండో బ్యాలెట్ పేపర్ కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి అంటే నా దాని అర్థం రెండో బ్యాలెట్ ఉపయోగించడం కోసం తప్పు చేయాలనేటువంటి నా సలహా కాదు, కానీ ఒకవేళ అనుకోకుండా కనుక జరిగితే ఓటు చెల్లకుండా ఉండడం కోసం ఉండేటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మీరు నోటిఫై చేయండి. చేసిన తర్వాత మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అది ఉపయోగించవచ్చు. మన పార్టీ తరపున ఒక పోలింగ్ ఏజెంట్ టీడీపీ పార్టీ ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్ణయిస్తుంది, ఆ రూమ్లో ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే అతనితో సంప్రదించవచ్చు. భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా అతనితోనే సమన్వయం చేస్తుంటారు, సంప్రదిస్తారు. పైన జాతీయ స్థాయిలో రామ్నాథ్ కోవింద్ గారికి ఎలక్షన్ రిప్రజెంటేటివ్గా ఈ విషయాల్లో సమన్వయం చేయడం కోసం, రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్లను నియమించడం కోసం భూపేంద్ర యాదవ్ రాజ్యసభ మెంబర్ వీరు ఆథరైజ్ చేయడం జరిగింది. వారు నేరుగా మీకు కాంటాక్ట్లో ఉంటారు. 14 వరకు అన్ని నిర్ణయాలు కూడా చేసి ఈ విధమైనటువంటి వ్యవస్థ చేస్తారు. మీ అందరికి కూడా తెలుసు చాలా బలమైనటువంటి అభ్యర్థిగా, అందరూ మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అనేటువంటిది దేశంలో అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అన్ని రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇండివిజువల్ ఓటర్ కాబట్టి ఇండిపెండెంట్లు కానీ ఇంకెవరైనా మీ దృష్టిలో ఉంటే వాళ్లను పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులతో కానీ సంప్రదించి కేంద్రంతో చర్చించి ఏ విధంగానైనా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క మద్దతును పెంచడం కోసం అన్ని అవకాశాలు అన్ని మార్గాలు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా 16 రాత్రి చేరుకొని 17 ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని మరొకసారి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్టీ నాయకులు, అందరూ అసెంబ్లీ పార్లమెంటు సభ్యులందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నా. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ఆనరబుల్ రామ్నాథ్ కోవింద్, ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ వెంకయ్యనాయుడు గారు, ఆనరబుల్ స్పీకర్ కోడెల సుబ్బారావు గారు, ఆనరబుల్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశోక్ గజపతి గారు, వైఎస్ చౌదరి గారు, రెస్పెక్టెడ్ మురళీధర్ బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఫ్రమ్ మహారాష్ట్ర అమర్ సాబ్లే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ లా గణేష్ గారు, డిగ్నిటరీస్ ఆఫ్ ది డయాస్ అండ్ ఫ్రెండ్స్, we are all very happy today. Sir Ramanath Kovind garu, honorable prime minister asked me earlier, they sounded me, honorable pm will select candidate, you are having any objection? Immediately I told I don't have any objection, I am endorsing totally, I am having confidence on him. He can select what all he wanted to select. We are having confidence in him. This is what Amit Shah telephoned to me and inquired about it. And finally, BJP parliamentary party, they sat together. After finalization,
Prime Minister telephoned to me. He spoke to me. He told me that we have selected one of the best candidate, Ramnath Kovind, Bihar governor. Then I felt very happy. Sir, today if you see, we are all proud of you to be the next president of India. Generally, if you see, your bio data is seen, if you see here, his data, he born 1945, October 1st in Uttar Pradesh. From there, he studied law graduate in Kanpur. After that, he selected in civil service. But he joined in law profession. Sometimes all of you will think destiny, their turning point for his destiny also. Then if you see here, he practiced in Delhi High Court and also Supreme Court, and also 15 years he was standing counsel, and he worked vehemently to promote the welfare and empowerment of SCs, STs and minorities and weaker sections especially. He is having all intellectual caliber, and also on education front if you see, he is a university board member, Dr. Ambedkar University, that is in UP. After that, he is the member Indian Institute of Management, that is in Calcutta. He is having that academic experience, and also if you see, that is the turning point again. He joined BJP 26 years back. Never we heard any controversy till today about him. He is most non-controversial candidate. And also he worked for the community in a big way, even BJP, Dalita Morcha president he worked. After that, Akhila Bharata Koli Samajam president. Like that, if you see all his, he was MP 94 up to 2006, 12 years as MP, and also he represented UNO, United Nations, on some occasion to promote India. After that he became governor. If you see all his bio data, nobody is better than Ramnath Kovind ji for becoming the president of India. Now he is having clear majority. NDA is supporting, as Venkaiah Naidu garu has already mentioned, so many other political parties are supporting. He is having around or more than 70% of votes. At this stage, there is no need to have any other candidate to contest, according to me. But again, somehow, they decided to field a candidate. Even when they asked me after nomination, I made only one comment. Nation knows very well that already Ramnath Kovind ji has already won the election. It is only a formality now. Nomination is a procedure we have to follow. But he is winning the elections. Even is above politics. He made it very clear. When he became governor, I am no party. After he selected as a presidential candidate, he announced that I am a non-party, above politics, so everybody has to support. Generally, this type of positions, we have to elect above politics, according to me. But somehow, remaining parties are unable to show that magnanimity.
ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టూ టైమ్స్ ఇఫ్ యు సీ ఎర్లియర్ వాజ్పాయ్ గవర్నమెంట్ వెన్ వాజ్పాయ్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ సెలెక్టెడ్ అబ్దుల్ కలాం అండ్ ఆల్సో దిస్ టైమ్ నరేంద్ర మోడీజీ హ్యాస్ సెలెక్టెడ్ వర్ ఆర్ ది మోస్ట్ అప్రైట్ మ్యాన్ మోస్ట్ ఇంటలెక్చువల్ హూ కెన్ బి ది బెస్ట్ పర్సన్ ఫర్ ప్రెసిడెంట్ దట్ ఈస్ రామ్నాథ్ కోవింద్ దిస్ ఈజ్ వేర్ ఈ సెలెక్టెడ్ ఈ యూజ్ ఇస్ దిస్ డమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ టైమ్ ఫర్ ఇండియా అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండ్ అట్ దిస్ జంక్చర్ యువర్ ఎలివేషన్ టు ప్రెసిడెంట్ ఇట్ విల్ గివ్ మోర్ డిగ్నిటీ అండ్ ఆల్సో మోర్ స్టెబిలిటీ ఫర్ ది కంట్రీ సార్ యూ నో వెరీ వెల్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఆల్సో బికాస్ ఆఫ్టర్ బైఫ్రికేషన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్ ఐ నీడ్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ ఫర్ బిల్డింగ్ దిస్ స్టేట్ ఎస్పెషలీ అమరావతి యాజ్ క్యాపిటల్ అండ్ ఆల్సో బిల్డింగ్ ది స్టేట్ న్యూ స్టేట్ వీఆర్ 3 years ఓల్డ్ బేబీ నవ్ వీ హ్యావ్ టు జస్ట్ నవ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్ విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ గుడ్ విషెస్ విల్ మేక్ అవర్ స్టేట్ మోర్ స్టేబుల్ అండ్ మోర్ ప్రోగ్రెసివ్ సార్ అల్టిమేట్లీ సార్ ఈవెన్ వెంకయ్యనాయుడు గారు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఈవెన్ నవ్ రీసెంట్లీ దెర్ ఇస్ అమృత్ స్మార్ట్ సిటీస్ ఈ సెలెక్టెడ్ అమరావతి ఎ స్మార్ట్ సిటీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఈజ్ హెల్పింగ్ అస్ సార్ ఈవెన్ నరేంద్ర మోడీజీ ఈజ్ హెల్పింగ్ అస్ బట్ సార్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ సార్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సార్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ వీఆర్ ఆల్ ఫార్చునేట్ టు ఎలెక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ పర్సన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సార్ ఫ్రమ్ అవర్ పార్టీ సైడ్ ఈవెన్ బీజేపీ ఐ కెన్ సే సార్ దిస్ ఈజ్ వన్ స్టేట్ ఆల్మోస్ట్ ఆల్ ఓట్స్ ఆర్ గోయింగ్ టు క్యాస్ట్ ఫర్ యూ దిస్ ఎక్సెప్ట్ వన్ ఆఫ్ టు కాంగ్రెస్ ఎంపీస్ రాజ్యసభ అదర్వైజ్ ఆల్ ఓట్స్ ఆర్ గోయింగ్ టు క్యాస్ట్ ఫర్ యూ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫార్చునేట్ టు ఓట్ ఫర్ యూ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సార్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సార్ సో విత్ దిస్ అగైన్ 16th ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ యు నో అవర్స్ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్ అఫేర్ ఎవ్రీ ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో విల్ గో సిస్టమేటిక్లీ నెవర్ ఇన్ అవర్ పార్టీ ఎనీ ఇన్వాలిడ్ ఓట్ ఆర్ క్రాస్ ఓట్ క్రాస్ ఓట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సింగిల్ ఓట్ ఆఫ్ ఇన్వాలిడ్ 100% యూ హ్యావ్ టు ఓట్ ఫర్ హిస్ క్యాండిడేచర్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ వన్ వర్డ్ వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు ఓట్ దిస్ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఫర్ ప్రెసిడెన్షియల్ టీమ్ ఈస్ ఎలివేషన్ ఎస్ ప్రెసిడెంట్ విల్ ఎన్హాన్స్ ది కంట్రీస్ ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ సో ఐ విష్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఓట్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో అఫిషియలీ వెన్ పిఎం టోల్డ్ మీ ఐ ఎండార్స్ దిస్ ఒపీనియన్ దెన్ ఐ వెంట్ ఫర్ హిస్ నామినేషన్ నవ్ అగైన్ అఫిషియలీ ఐఎమ్ అనౌన్సింగ్ తెలుగుదేశం పార్టీ ఈజ్ విత్ యూ సార్ విల్ సపోర్ట్ ఆల్ అవుట్ విల్ ఎక్స్టెండ్ ఆల్ ది కోఆపరేషన్ విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అనండి నౌ రామ్ రెస్పెక్టెడ్ రామ్నాథ్ కోవింద్ గారు విల్ స్పీక్ Honorable Chief Minister, Sri Chandrababu Naidu Ji, Honorable Union Minister, Sri Venkaiah Naidu Ji, Honorable Union Minister, Sri Ashok Gajapati Raju Ji, Honorable Minister of State, Sri Y.S. Chaudhary Ji, Sri Murli Dhar Rao Ji, నేషనల్ జనరల్ సెక్రటరీ బీజేపీ శ్రీ హరిబాబు ప్రెసిడెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్రావు స్టేట్ ప్రెసిడెంట్ టీడీపీ
dignitaries sitting on the dais, members of parliament in Raj Sabha, Lok Sabha, MLAs, MLCs are also, I think. No. Oh. Sitting in this auditorium. First of all, I pay my respectful tribute to the great leader, Mr. N.T. Rama Rao. We used to call him Telugu Pride. And of course, I do not understand Telugu language, but I could a little bit. I had seen his role in Mahabharata. And at that time, when I used to come and visit Hyderabad, then I used to communicate with some of our people, who is this gentleman? Then they said, sir, in Telugu, he is taken as Avatara, that is incarnation of Lord Krishna. Friends, our nation with a population of 1.25 billion is the largest and greatest democracy of the world. The office of the president is the most revered office of our democracy. Luminaries like Dr. Rajan Prasad, Dr. Sarvapalli Radhakrishnan, Dr. APJ Abdul Kalam, and most important is Dr. Jakir Hussain, who happened to be from Hyderabad, and late Sri Neelam Sanjeeva Reddy, who also happened to be from Anandpur district of Andhra Pradesh. Now these two sons of the soil, Andhra soil, they adorn this prestigious office. The country and the entire world is well aware of our democratic great traditions. In our country, friends, constitution is the supreme. For president, I can say constitution is Gita, constitution is Quran, constitution is Ramayana, constitution is Bible. It is only the guidebook by which a president is supposed to work. It is very important to maintain and upkeep the supremacy of our constitution. The president also happens to be the supreme commander of our armed forces. The security of our international borders should be our topmost priority. Ever since, as Venkaiya ji told, and Honorable Chief Minister also told, when I became the governor, I conducted myself in a non-partisan matter. I was not associated until date, even when I resigned from governorship, I did not join any political party. So even as on today, I am not associated with any political party. I will maintain the same status and I will continue to keep the position of president above party politics. For a president, every citizen of the country, every section of the society, irrespective of caste, creed, reason, religion, geographical locations, the well-being of every citizen is most important. I will always strive for the all-round development of the nation, to fulfill aspirations of youths, and for the development of modern education. We have to fulfill the dream of New India till 2022, by which, when we will be celebrating the completion of 75 years of our independence.
ఫ్రెండ్స్, ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద ఎన్డీఏ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అండ్ అదర్ అలైస్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ హూ హ్యావ్ సపోర్టెడ్ మై కండిడేచర్ ఫర్ ప్రెసిడెన్సీ ఆఫీస్. అట్ దిస్ మూమెంట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హూ వాజ్ గ్రేసియస్ ఎనఫ్ టు సపోర్ట్ మై కండిడేచర్ ఈవెన్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్ ఈవెన్ వెన్ ఐ ఫైల్డ్ మై నామినేషన్ హీ గ్రేస్డ్ ద అకేజన్. I assure you that I will always uphold the highest esteem of this prestigious office. In the last, I appeal to all the members of Presidential Election Collegium to support my candidature. I also thank everybody from Andhra sitting here, especially Honorable Chief Minister, to having accorded a warm welcome at Vijayawada. Thank you very much. God bless you. ఎవరు లేవద్దండి, ఇంకా ఒక 5 నిమిషాలు ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి మన తరఫున ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. శ్రీ వెంకయ్యనాయుడు గారికి శ్రీ మురళీధర్రావు గారికి శ్రీ లా గణేశన్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ అమర్ సాబ్లే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన అసెంబ్లీ స్పీకర్ గారు శ్రీ కోడెల శివప్రసాద్ గారికి ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ తోట నరసింహం గారు
ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వోట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. డిగ్నిటరీస్ ఆన్ ది డయస్, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, నేషనల్ ఎన్డీఏ ప్రెసిడెంట్ క్యాండిడేట్, వారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ మరి ప్రజల తరఫున కూడా స్వాగతం పలికి, ఈరోజు మనం మన యొక్క భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకి మనందరి యొక్క సంఘీభావం ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మరి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా వేదికగా ఉన్నటువంటి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేషనల్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ, గౌరవనీయుల పెద్దలు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ శ్రీ కోడెల శ్రీప్రసాదరావు గారు, ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అండ్ శ్రీ పి అశోక్ గజపతిరాజు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ వైఎస్ చౌదరి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ మురళీధర్రావు గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ, అండ్ శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు, ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ, శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు, ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, శ్రీ యనమల రామకృష్ణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కెఏ కృష్ణమూర్తి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ, శ్రీ గణేశన్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ అమర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అండ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులకు, అలాగే పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మరి మీడియా వారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జాహి. ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా, ఇంక్లూడింగ్ ప్రెస్ పీపుల్, హైటీ ఉంది పక్కన, రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. విజయవాడ ఏవన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూసాం. దళిత నేత, ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థి బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి అభ్యర్థికి అన్ని రాష్ట్రాల మద్దతు ఉండాలని కోరడంతో ఆయన తమకు మద్దతు ఇవ్వాలని కోరడానికి ఏపీ పర్యటనకు ఈ రోజు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సందర్భంగా ఏపీలోని మంత్రులు, సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాన్ని మనం ఇంతవరకు లైవ్ ద్వారా చూశాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ మీ ముందుంటాను. నమస్తే.